ప్రాంతం నుంచి గతంలో ఇందిరాగాంధీ గారు పోటీ చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తల్లి, ఆ తల్లి గడవిని నుంచి ఒక పేరింటి బిడ్డకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు నీలం మధు ఈ పడంచర్ ప్రాంతంలో స్థానికంగా పుట్టి ఈ ప్రాంత ప్రజలతో ఎట్లా మమేకం ఉంటాడో మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరితోటి పొద్దున్న లేచి రాత్రి వరకున్న నాకు అమ్మా నాన్న లేకున్నా కూడా మీరే అమ్మా నాన్న అనుకొని, మీరే అన్నదమ్ములు అనుకొని మీ మధ్యలో ఉండే బిడ్డను ఈ రోజు ఇక్కడ నుంచి, గతంలో కూడా ఇందిరాగాంధీ గారు భారత నుంచి అంజయ్య గారిని ముఖ్యమంత్రి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఒక పేరింటి బిడ్డను కూడా ఎంపీగా పంపించే పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా నేను ఎంపీ గెలిచిన తర్వాత కూడా మన అన్న అందరికీ ప్రియతమ నాయకుడు, ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, మీ అందరికీ కూడా రాష్ట్రం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి ఈ పడంచేరు ప్రాంతాన్ని, మెదక్ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేసి నా పార్లమెంటు నిధులు కూడా తీసుకొచ్చి మీకు ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకులాగా ఉండి మిమ్మల్ని కలుపుకునే బిడ్డలాగా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నా. మీరందరూ కూడా మే 13వ తారీఖు జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, చేతి గుర్తుకు ఓటేసి మన సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే సంక్షేమ పథకాలు, రేపు కేంద్రంలో ఇండియా కూటమి రాబోతుంది, ఇండియా కూటమి నుంచి 5 గ్యారెంటీలు వస్తే ఖచ్చితంగా సమానత్వం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి. వాళ్ళేమో ఒకరేమో మతం మీద ఓటాడుతారు, ఒకరేమో ప్రాంతీయవాదం మీద ఓటాడుతారు, కానీ మనం ఏమడుగుతున్నాం, సమానత్వం మీద ఓటాడుతున్నాం, సమానత్వం మీద అడుగుతున్నాం. మనం అందరం ఏమడుగుతున్నాం, రామ్ కావాలి, రహీం కావాలి, రాబర్ట్ కావాలి, సమానత్వం కావాలని అడిగే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి. మేము కూడా నాకు అవకాశం కలిగినాక మీ అందరికీ అందుబాటులో ఉండి నాయకులను అందరినీ ప్రజల్ని మమేకం చేసుకొని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తున్నా. నన్ను దీవించి మే 13వ తారీఖు రోజు సీరియల్ నెంబర్ 1 చేతి గుర్తు మీద ఓటేసి గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చేతి గుర్తుకి రేవంత్ అన్న నాయకత్వం. ఇప్పుడు మన మంత్రివర్యులు దామోదర్ ఆనంద్ సింగ్ గారిని మాట్లాడాల్సింది కోరుతాను. మే 13వ తేదీ జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి అయిన మధు గారికి ఓటేసి వేయించి గెలిపించవలసిందిగా మిమ్మల్ని వేడుకోవడానికి ఈరోజు మన ప్రియతమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రాంతానికి వచ్చారు. మనమందరం ఒకటే, 2 అంశాలు